కరీంనగర్ జిల్లా గంగధర మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు కోల అశోక్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బండి ఎంపీ అయినటువంటి బండి సంజయ్ కుమార్ గారి మీద మరియు బీజేపీ కేంద్ర ప్రభుత్వంపైన తీవ్ర విమర్శలు చేశారు. మీరు ఏ దేనికి ఎంత డబ్బులు ఇచ్చారు, మీరు ఏమి ఇస్తలేరు అని చెప్పారు. ఇప్పుడు మేము దీని కూడా చెప్తున్నాము, రైతుల ఖాతాలో జమ చేసిన నిధులు 666,29,00,000 మరియు మహిళా జన్ధన్ ఖాతాలో 778 కోట్లు మరియు దివ్యాంగులు వితంతువులు విద్యుత్ పింఛన్లకు 66,60,00,000, భవన నిర్మాణ కార్మికులకు 124,50,00,000, ఉద్యోగాలకు కేంద్రం చెల్లించే సీఎం 29 కోట్లు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద 224,50,00,000, 15వ ఆర్థిక సంఘం నిధులు 3 విడతల్లో 1,964 కోట్లు, అలాగే 10 లక్షలకు పైగా జనాభా గల నగరాలకు నిధులు 105,25,00,000, 10 లక్షల లోపు జనాభా గల నగరాలకు 502,25,00,000, 20 లక్షలు, గ్రామ పంచాయతీల విడుదల చేసిన నిధులు ఏదైతే 3,000 కోట్లు రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిందో అది డైరెక్ట్గా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఖాతాలోకి రావడం వల్ల వీళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ ఖాతాలకు రాకపోవడం వల్ల వీళ్ళు అడుక్కునేది ఏంటి అంటే మాకు ఇవ్వలేదు, తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర మన కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఏం అమౌంట్ ఇవ్వలేదు అని వీళ్ళు అడుగుతున్నారు. కానీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఏ వివిధ పథకాల 164 కోట్లు మాత్రమే టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ఖర్చు చేసింది. మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అది ఎవరి దగ్గర ఉన్నదనేది వాళ్ళు ఈ మన రవిశంకర్ గారు సుంకే రవిశంకర్ గారు చెప్పదండి ఎమ్మెల్యే దీనికి సమాధానం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా వారు భారతీయ జనతా పార్టీ మరియు బండి సంజయ్ ఎంపీ కరీంనగర్ ఎంపీ గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది మేము వారి అర్హత అది కేవలం కేంద్ర ప్రభుత్వ నిధుల వల్లనే. అలాగే మన ఎల్ఆర్ఎస్ ఇప్పుడు కొత్తగా స్కీమ్ ఎల్ఆర్ఎస్ అనేది టీఆర్ఎస్ ప్రభుత్వం అది తీసుకురావడం చాలా ఇప్పుడు పూర్ లేని వాళ్ళకు చాలా కష్టంగా ఉన్నాం. ఒక 2 గుంటల భూమి కొనుక్కుంటే దానికి ఇప్పుడు ఆ వ్యక్తికి మిగిలేది 1 గుంట మాత్రమే. ఇప్పుడు మళ్ళీ దానికి పోను ఇంతవరకు ప్రగతి భవన్ చూడలేదు. అదేవిధంగా వారు ఉండేది ఎప్పుడు ఫామ్ హౌస్లోనే. అలాంటి మీ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మోసపూరిత ప్రభుత్వం, ఈరోజు ప్రజలను మోసం చేసి గెలిచిన ప్రభుత్వం ఏదైతే ఉందో అది టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. మీరు ఈ భారతీయ జనతా పార్టీ గురించి కానీ మాట్లాడే అర్హత లేదు అని ఎట్టి పరిస్థితుల్లో ఈ కోరుకుంటూ ముగిస్తున్నాను.